గర్భవతులకు భోజన వసతి ఏర్పాటు కంబదూరు. వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసిన 40 మంది గర్భిణులకు ఉపాధ్యాయుడు తిప్పేస్వామి, వర్తకుడు రాజాల వారి ఆర్థిక సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీడీఓ శివారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆయాస ప్రయాసల కోర్చి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసిన గర్భిణీలకు దాతలు ముందుకు వచ్చి భోజన వసతిని ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గర్భిణీలకు వివరించారు. ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొనగా అన్నదాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక్కడ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో, లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సో అన్ని వర్గాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా చేత ఇవ్వాలి కొంతమందికి అనేటువంటి ఉద్దేశంతో ఎవరికి ఇస్తే బాగుంటుందని చూస్తే హాస్పిటల్ అందరికీ నమస్కారం. ప్రతి శుక్రవారం నాడు కంబదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గర్భవతులకు పరీక్ష చేయబడుతుంది. మీకు అందరికీ తెలిసిందే, మీరు కూడా మామూలుగా వచ్చి పోతుంటారు కాబట్టి. ఇప్పుడు కరోనా వ్యాధి వలన హోటల్స్ వేరు ఉండవు కాబట్టి మనం భోజన సౌకర్యము ఎలా ఆలోచిస్తూ ఉంటే మనకు నిన్న దినము ఈ తిప్పే సంసార్ గారు, రాజు సార్ గారు, నరేష్ గారు, మేము పెడతాం సార్ భోజనము, మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. ఈ అంటే ఈరోజు మనకు తిమ్మాపురము, మరిమాకడపల్లి సబ్ సెంటర్లకు సంబంధించిన 40 మంది మాత్రమే వచ్చారు. మనకు పిఎస్సీ పరిధిలో 11 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఒక వారానికి 2 లేక 3 వస్తుంటాయి. మొత్తం మన దగ్గర మన మండలంలో 150 మంది పైనే ఉన్నారు గర్భవతులు. ఈరోజు మాత్రము 40 మంది మాత్రం వచ్చారు. వాళ్ళకు రక్త పరీక్ష, బీపీ రక్త పరీక్షలు చేసి మన ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ హేమలత గారు మరియు రాణి మంజుల గారు, ఎమ్మెల్యేలు, ఏఎన్ఎంలు, ఆశాలు అందరూ చాలా సహకరించినారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయ బృందానికి, మిత్రులకు, సత్యనారాయణ సూపర్వైజర్కి, సూపర్వైజర్కు, నాగభూషణం యూడీసీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.